వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహిళల ఉద్యమం 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంలో స్వయంగా పాల్గొని సంఘీభావం తెలిపిన కోటమరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని పరిరక్షణ కోసం ఎండనక వాననక లాఠీలకు భయపడకుండా గత 1200 రోజులుగా ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘీభావం తెలియజేస్తున్నానని కోటమరెడ్డి అన్నారు. శ్రీరాముడు రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుడి రాజధాని ద్వారకలాగే ఏపీ రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం చేపట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కోటమరెడ్డి కొనియాడారు. ఏపీ రాజధానిగా అమరావతి అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ నిండు సభలో మద్దతిచ్చారని కోటమరెడ్డి గుర్తు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్నాం, తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మూడు రాజధానులు అంటున్నారని అన్నారు. ఎందుకు మాట తప్పారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని కోటమరెడ్డి డిమాండ్ చేశారు.